రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్వీఎస్ మూర్తి బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో ఇప్పటి వరకు ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తీసుకుంటున్న చర్యలను గురించి సమీక్షించారు. ఏలూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో తీసుకున్న చర్యల గురించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు వివరించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ఎన్వీఎస్ మూర్తి మాట్లాడుతూ, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ జరిగే రోజుల్లో సిబ్బంది అనుసరించవలసిన విషయాలను గురించి మరియు చేయకూడని అంశాలను గురించి సిబ్బందికి సూపరింటెండెంట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ కె జనార్దన్ రాయుడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణపతిరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఏలూరు, జంగారెడ్గూడెం, చింతలపూడి, నూజివీడు, పోలవరం, కైకలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈరోజు ఏలూరు జిల్లాకి వచ్చారు. అలాగే అన్ని జిల్లాలలో కూడా అలాంటి సమావేశాలు నిర్వహించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్కి ఎస్పీ గారు, మనకి ఒక ఈఎస్ గారు అటెండ్ అయ్యారు. ఈఎస్ గారు, మన సివిల్ డిఎస్పి గారు జనార్దన్ నాయుడు గారు, సివిల్ ఎస్ఐ సునీల్ కుమార్ గారు, అలాగే 8 మంది ఎస్ఐజోలు, అలాగే డిటిఎఫ్ ఎస్ఐ ఎస్ఏ గారు, అలాగే ఎస్ఎస్ ఒక్కొక్క స్టేషన్ వాడుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేవి మీకు క్లుప్తంగా తెలియజేసాను. ఎందుకంటే రేపు మిమ్మల్ని పోలింగ్ బూత్ దగ్గర కనుక బందోబస్తు చేస్తే, పోలింగ్ బూత్ దగ్గర కనుక బందోబస్తు చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ బూత్లోకి ఎంటర్ అవ్వకూడదు. కేవలం రిసైనింగ్ ఆఫీసర్ గారు రిక్వెస్ట్ చేసి సార్ లోపల ఏం చేసిన గొడవలు ఎలా జరుగుతుంది అని అంటే ఆయనతో పాటు వెళ్ళాలి. అక్కడ ఉన్న సమస్యను పరిష్కారం చేయాలి. మీకే మీరు పాపకి వెళ్ళి ఎలా జరుగుతుంది, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఏం జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఇటువంటి అన్ని కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎలా లోపలికి వెళ్ళి మీరు కనుక ఎంక్వైరీ చేస్తుంటే మాత్రం రిసైనింగ్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే వారి దృష్టిలో పడి అది మీడియా వాళ్ళు వారి దృష్టిలో పడి ఫోటో తీసి ఎలక్షన్ కమిషన్ పంపితే ఇమ్మీడియట్గా మీ మీద యాక్షన్ తీసుకుంటారు.